సినిమా కాళోజి నారాయణరావు గారు ఎంతైన గొప్పతనం. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడైతే ఆయన అక్కలుగా తెలంగాణ గురించి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ గురించి, యావత్ భారతదేశం గురించి ఆయన స్పందన తెలియజేశాడు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడైన ఒక పౌరకుల నాయకుడుగా ఫైట్ చేసిన ప్రజల హక్కుల కోసం, ఒక ఉద్యమకారుడుగా ఫైట్ చేశాడైన మూడు రూపాయలు ఉన్న మంది మహా మంచి గొప్ప పోరాట యోధుడు కాళోజి నారాయణరావు. మాడపడి హనుమంతరావు గారు ఆంధ్ర సభ పెట్టినప్పుడు, ఆంధ్ర మహాసభ పెట్టినప్పుడు ప్రప్రదంగా ఒక వాలంటీర్గా ఎంటర్ అయినటువంటి మహానుభావుడు ఈ కాళోజి నారాయణరావు గారు. ఏ స్థాయికి వెళ్ళడినా, ఏ స్థాయికి వెళ్ళడినా మీరు నమ్మండి మిత్రులారా, ఒక మాడపడి హనుమంతరావు గారు, ఒక కేశవరావు గారు, ఒక పివి నరసరావు గారు, ఒక పురుగుల రామకృష్ణారావు గారు ఇలాంటి మహామహులతో ఆయన పనిచేసి తెలంగాణ కోసం, విశాలాంధ్ర కోసం, ఫస్ట్ ఈ సపోర్టెడ్ విశాలాంధ్ర, నెక్స్ట్ ఈ సపోర్టెడ్ తెలంగాణ, ఎప్పుడు 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 ప్రజల పక్కన ఆయన ఉండిపోయి ప్రజల కోసం పనిచేసిపోయిన అలాంటి దశలో మీరు నమ్మండి మిత్రులరా, రజాకార్ ఉద్యమం ఏనాడితో స్టార్ట్ అయిందో నిజాం కాలంలో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు నిజాం కింగ్, ఆయన హయాంలో కాశీం రజ్వీ రజాకార్ ఒకటి మీకు తెలుసు, ఆ దశలో హిందూ టెంపుల్స్ ని హిందూ పండుగలు మొత్తం నిషేధిస్తున్న దశలో ధైర్యంగా వరంగల్ లో గణపతి మహోత్సవాలు చేసినటువంటి మహా దేశ భక్తుడు, మహా హిందూ, నేను హిందువుని, నా దేవుడు విఘ్నేశ్వరుడు, నేను పూజ చేస్తా, నేను ఉత్సవాలు చేస్తా, ఏ రజగారు వస్తారు రండి కమాన్ అని వెళ్ళి సాటి ఉత్సవాలు జరిపినటువంటి విరాజ వీరుడు కాళోజి నారాయణరావు గారు. అంతేకాదు మీరు నమ్మండి, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎక్కడ కూడా నా తెలంగాణ గడ్డ, తెలంగాణ గడ్డేటప్పుడు నాట్ ఓన్లీ దిస్ ఇప్పుడు తెలంగాణ 8 జిల్లాలతో పాటు, ఆనాడు కర్ణాటకలో 3 జిల్లాలతో పాటు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, ఇదంతా కూడా నిజాం స్టేట్. ఆ నిజాం స్టేట్ లో ఎక్కడ కూడా జాతీయ జెండా ఎగరడానికి వీల్లేదు. ఎవరైనా ఎగిరించారో జైల్లో పెడతాం, బహిష్కరిస్తాం అని తీవ్రంగా నిలబడుతున్న రోజుల్లో ఎవర్రా నా జాతీయ జెండా నాటే ఆపేవారు అని వరంగల్ లో మీరు నమ్మండి, అశోక్ సెంటర్ లో జాతీయ జెండాని ఎగరవేయడమే కాదు, నగర బహిష్కరణ గురైన మహానుభావుడు కాళోజి నారాయణరావు గారు. ఏమి చరిత్ర! అంతేకాదు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థులందరూ కలిసి జాతీయ జెండాను ఎగరవేయబోతుంటే, జాతీయ ఉద్యమం చేయబోతుంటే మొత్తం వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీ బహిష్కరింపు చేశారు మీరు ఉస్మాన్ అలీ ఖాన్. అలాంటి దశలో కాళోజి నారాయణరావు గారు ఈ తమ్ముళ్ళందరినీ, ఈ తల్లి కన్న బిడ్డలు, ఈ అయ్య కన్న బిడ్డలు, చదువుకుంటున్న పిల్లకాయలు స్వతంత్ర కోసం ఫైట్ చేస్తున్నారు, వీళ్ళని బహిష్కరింపు చేస్తాడా? ఏ తమ్ముళ్ళరా, నేను మీకు రండి అని మహారాష్ట్ర నాగపూర్ తీసుకొని వెళ్ళి నాగపూర్ యూనివర్సిటీ అందరూ కూడా చదివించిన మహా గొప్పవాడు కాళోజి నారాయణరావు గారు. ఏం మనిషి అండి, ఏం గొప్పవాడండి,